సినిమా తీయాలంటే అంత ఈజీ ఏం కాదురా. మంచి స్టోరీ ఉండాలి, యాక్టింగ్ చేసిన వాళ్ళు ఉండాలి, మన వల్ల అవ్వదురా. ఏదో ఒకటి చేయాలరా. మన జీవితం జీతం దగ్గర ఆగిపోతే మనం బతుకుతున్న పక్కింటోడు కూడా తెలియదు. ఏదో ఒకటి చేసి ఫేమస్ అవ్వాలి. ఐడియా. షార్ట్ ఫిల్మ్స్ ఇద్దాం అనుకుంటున్నా. ఓపెన్ చేస్తే టేక్ 10 యాక్షన్. అద్భుతాలు రాళ్ళతో కట్టారు కాబట్టి సరిపోయింది. లేకపోతే 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 ఆ డైలాగ్ చెప్పడం ఏంద్రా? ఫీల్ ఏదిరా? ఎమోషన్ ఏది? అన్న ఒకేసారి రావు, మెల్లగొస్తాయి. ఇంతకీ హీరోయిన్ ఎవరు? భయ్యా కొంచెం పక్కకు జరుగు. మరి డిఓపి ఎవరు? అమానుల్లా, ఫేమస్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్. వాళ్ళు లేకుండా గుంటూరులో ఏ పెళ్ళి జరగవు తెలుసా? అంటే అప్పుడు ముహూర్తాలు ఉన్నావు అనుకో. ఆహా, అంత ఎక్స్పీరియన్స్ ఉందా? అంత ఎక్స్పీరియన్సా? నువ్వే చూద్దు గాని పా. అలా ఉండు, అదిరిపోయింది పో. అంతే ఉండన్న కథలకు. కింద ఐఫిల్ టవర్ సెట్ చేస్తా, అంతే ఉండు. చూస్తున్నా నిన్ను, ఈ మధ్య సరిగా ఆఫీస్కి రావటం లేదు. ఇది ఇలాగే కొనసాగితే నీ రిజిగ్నేషన్ పేపర్లు రెడీ చేయాల్సి ఉంటుంది. మనకెందుకు రావన్నీ? ఎక్కడో ఎవడో ఏదో ఏడని ప్రతి ఒక్కరు అలా అవ్వాలనుకుంటే అది పిచ్చిదనమే అవుతుంది. రే హనుమంతరెడ్డి, సముద్రాలు దాటి సీతమ్మ జాడ రాముడికి చెప్పాడు కాబట్టి సరిపోయింది. మనకెందుకు ఇలాంటి గుంపులు ఒకళ్ళ ఉండుంటే ఈరోజు నువ్వు నేను చెప్పుకున్నాక రామాయణ ఉండేది కదా. జీతం కోసం జీవితం త్యాగం చేయలేనరా. సారీ, ఇంకా నేను మీ షూట్కి రాలేను, మా ఇంట్లో తెలిసిపోయింది. కానీ ఒకటి అంకుల్, ఆడవాళ్ళు కిటికీలో నుంచి ప్రపంచాన్ని చూడడం మానేసి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. మీరు మీ అభిప్రాయాలు భయాలను వాళ్ళ మీద రుద్ది మళ్ళీ అదే కిటికీలకు పరిమితం చేయకండి. గుర్తింపు కోసం మొదలైన నా ఈ చిత్రం గెలుపు అడుగులలో నడుస్తుందో, ఓటమి అంచుల్లో నుంచుంటుందో, అదే ఈ మిడిల్ క్లాస్ చిత్రం. సరేలే, కొత్త టాలెంట్ కదా, ఎంకరేజ్ చేద్దాం, పదండి.